ఏలూరు జిల్లా ఏలూరు వన్ టౌన్ పిఎస్ వన్ టౌన్ సిఐ వేధింపుల వల్ల చుక్కా తేజమూర్తి ఇన్ఫోసిస్ ఉద్యోగి యువకుడు ఆత్మహత్య. కుటుంబ కలహాల నేపథ్యంలో కౌన్సిలింగ్ ఇవ్వకుండా భారీ సెటిల్మెంట్ తట్టుకోలేక యువకుడు ఈరోజు జంధులూరు రైల్వే ట్రాక్పై ఆత్మహత్య. మరణానికి కారణం వన్ టౌన్ సిఐ లాయర్ సుబ్బారావు మామగారు అని మృతుని బంధువులు తీవ్ర ఆరోపణలు. వాళ్ళు నిజ నిజాలు తెలుసుకోవద్దా? ఎవరైనా ఏదైనా ఒక అబ్బాయి ఇలాగా చెప్తే అది నమ్మేస్తారా? అమ్మాయి వైపు ఓకే అంటారా? అది కాదు కదండి, నిజ నిజాలు తెలుసుకోవాలిగా. ఇప్పుడు బాబుని తీసుకురాగలరా? అమ్మ కడుపు కొట్టని తీయగలరా? ఇదా చేసింది. మీరు కేసు పెట్టారా అంటే వాళ్ళు పెట్టారండి, వాళ్ళు పెట్టారండి, వచ్చారండి, చేశారండి అంటే మాట్లాడుతున్నారు. ఈయనమన్నా ఫోన్లేండి, చిన్న గొడవ అయితే విడదీసేస్తారా? నన్ను నాదే తప్పు అర్థం చేసుకొని నేను మీరు ఎలా ఉంటే అలా ఉంటానని కూడా చెప్తున్నా. కాదు కాదు, సెటిల్మెంట్ అన్నట్టు టైం కూడా ఇవ్వట్లేదంట. పిల్లోడు కింద నుంచి పైకి వచ్చినాడు, డబ్బున్నాడు కూడా లేడన్న, ఏమీ లేదు, తండ్రి కూడా అన్ని కష్టపడి చేసినాడు, ఊరు మొత్తం తెలుసు. ఏ స్టేషన్ పిలిపించారండి? వన్ టౌన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారా? కౌన్సిలింగ్ ఏం లేదండి, 4 రోజుల నుంచి వెళ్తున్నారు వస్తున్నారు, ఏదైనా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటున్నాడు. ఇంట్లో బాధపడిపోతున్నాడు. నిన్న అంతా చూశాడు, ఇది జరిగింది, ఇది ఏం చెప్పుకుంటారు ఇంకా? ఎక్కడ ఏం చేసుకున్నాడండి బాబు? జాబ్ చేస్తున్నాడండి, హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో జాబ్. ఇక్కడ హోటల్ చేసుకునేవాడు. జాబ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందంటే ఆ అమ్మాయి చక్కగా ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్పి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే మారాడు. అన్నీ 8 నెలల నుంచి ప్రేమ, 3 నెలలు తెగిపోద్దండి. నిజ నిజాలు అంటే 8 సంవత్సరాలు నిజ నిజాలు తెలుసుకోవద్దా? ఏదో ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది, అది ఫాల్స్ ఎలిగేషనా ట్రూ ఎలిగేషనా తెలుసుకోవాలిగా. ఇప్పుడు బాబుని తీసుకురా.